విజయనగరం బాబా మెటలో గల హజరత్ కాదర్వల్లి బాబా దర్గా కాదర్ బాబా వారి 63వ ఉర్స మహోత్సవాలు ఈ రోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఈ సుగంధ మహోత్సవాల్లో భాగంగా తొలి రోజు పవిత్ర ఖురాన్ షరీఫ్ పఠనం, జెండా మహోత్సవం, చాదర్ సమర్పణ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. దర్బార్ సంప్రదాయం ప్రకారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో హజరత్ అతావుల్లా షరీఫ్ తాజ్ కాదర్ బాబా వారి పరంపర వారసులైన ఎండి క్వాజా మొహిదుద్దీన్ మాట్లాడుతూ కాదర్ బాబా వారి జీవిత విశేషాలను, సూఫీ సిద్ధాంతంలోని విశిష్టతను, కాదర్ బాబా దర్గా గొప్పతనాన్ని వివరించారు. ఉర్సు మహోత్సవాల గురించి వివరిస్తూ సోమవారం ప్రధాన ఘట్టాలు ఉంటాయని తెలిపారు. ఉదయం 6 గంటలకు పవిత్ర ఖురాన్ పఠనం, 10 గంటలకు దర్బాన్ షరీఫ్ నుంచి నషాన్, చాదర్, సందల్ షరీఫ్లతో ఫకీర్ మేళా కవ్వాలీలు జరుగుతాయి. చివరి రోజు మంగళవారం ఖురాన్ పఠనం, చాదర్ సమర్పణ, దస్తర్ బందీ, భక్తులకు తబూరక్ ప్రసాదాల పంపిణీ, సలాంకుల్ షరీఫ్తో ఉరుసు సమాప్తమవుతుంది. కాగా దేశ విదేశాల నుంచి వేలాది భక్తులు రానున్న నేపథ్యంలో అవసరమైన వసతి, భోజన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండి జాఫర్ షరీఫ్, కాదర్ బాబు తదితరులు పాల్గొన్నారు. అనేక ఆధ్యాత్మిక చక్రవర్తి మహాపుణ్యచరితులు పరమ పావనమూర్తి అయిన హుజూర్ హజరత్ బాబా ఖాదర్ ఔలియావారి 63వ ఉర్సు మహోత్సవానికి చేసిన అశేష భక్త జనవాహినికి బాబా గారి శిష్యులకు, అభిమానులకు, భక్తులకు, మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు చాలా పరమ పవిత్రమైన రోజుతో యావత్ ప్రపంచానికి శాంతి సందేశాన్ని ఇచ్చే ఒక మహిమాన్విత ఆధ్యాత్మిక చక్రవర్తి భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో, విజయనగరం జిల్లాలో, విజయనగరం పట్టణంలో ఖాదర్ నగర్ బాబా మెటలో 1900 సంవత్సరంలో జన్మించారు. 1900 నుంచి 1961 వరకు హజరత్ బాబా ఖాదర్ ఔలియా వారి యొక్క సందర్శన కాలం ఈ పుణ్యభూమి మీదనే జరిగింది. యావత్ ప్రపంచ సృష్టికి భగవంతుడు మంచి చేయాలి అని తలంచినప్పుడు తనకు తానుగా ఎక్కడా ఉద్భవించలేదు. ఒక చిన్నారి శిశువుకు జన్మనిచ్చి ఆ శిశువు ద్వారానే లోక కళ్యాణం కోసం పాటుపడేటట్టు చేశాడు. మొట్టమొదటి మానవుడు ఆదం నుంచి చివరి ప్రవక్త జగత్ ప్రవక్త గారి వరకు ఎంతోమంది న్యూటన్, ఐన్స్టీన్, ఎంతోమంది సైంటిస్టులు, అలాగనే భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన జాతిపిత మహాత్మా గాంధీ వరకు, ఇటు చూస్తే ఖ్వాజా మయునుద్దీన్ చిష్టి నుంచి హజరత్ బాబా ఖాదర్ ఔలియా వరకు, హజరత్ బాబా ఖాదర్ ఔలియా వారి పరంపరలో ఉబేదుల్లా ఖాన్ దుర్రానీ బాబా, మచిలీపట్నంలో మేము చేస్తున్న ఫరీద్ మస్తాన్ ఔలియా, బాబా గారి ముఖ్య శిష్యుల్లో ఒకరైన చిమలపాడుకు చెందిన సూఫీ మొహమ్మద్ అతావుల్లా షిఫ్షా తాజ్ ఖాదరీ బాబా, వీళ్ళంతా చిన్నారి శిశువుగా జన్మించి లోక కళ్యాణం కోసం పాటుపడిన వాళ్ళే. అటువంటి ఏ కారణం కోసం మనం జన్మించాము అని తెలుసుకోవటమే జన్మ సార్థకత. 1900 నుంచి 1961 వరకు ఈ భారతదేశంలో హజరత్ బాబా ఖాదర్ ఔలియా వారి యొక్క శాంతి సందేశం ఆ రోజుల్లో ఎటువంటి సోషల్ మీడియా కానీ, ఎటువంటి సెల్ ఫోన్స్ కానీ ఏమీ లేవు. యావత్ భారతదేశమే కాదు, యావత్ ప్రపంచం నుంచి విజయనగరానికి ఎంతోమంది భక్తులు బాబా గారిని చూడటానికి వచ్చేవారు, దర్శనానికి వచ్చేవాళ్ళు. ఆయన ముఖారవిందం చూడటానికి, ఆయన్ని స్పృశించడానికి, ఆయనతో మాట్లాడటానికి, ఆయన పెట్టిన ప్రసాదం స్వీకరించడానికి ఎంతోమంది యోగులు ఇక్కడికి వారి దర్శనం కోసం వచ్చారు. సాధునాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం కోటి ఎక్కిన ఫలం, వందనం మోక్ష సాధనం. ఏ ఆ రోజుల్లో హజరత్ బాబా ఖాదర్ ఔలియా గారు
భౌతికంగా ఉన్నప్పుడు ఎంతమంది అయితే వారిని దర్శించారో వాళ్ళందరూ పుణ్యాత్ములే ఎందుకంటే అటువంటి ఆధ్యాత్మికమైన సూఫీ పరంపరలో ఒక అద్భుతమైనటువంటి ఒక ఔలియా ఈ విజయనగరం హాదర్ నగర్లో వారి యొక్క ఆధ్యాత్మిక సాగరాన్ని ఇక్కడ ప్రతి వచ్చినటువంటి ప్రతి ఒక్కడికి ఎలా పంచారంటే వారి శాంతి సందేశాన్ని తన హృదయానికి చేర్చుకొని ఇటువంటి ప్రేమ విత్తనాన్ని ప్రతి ఒక్కరి హృదయంలో నాటారంటే ఆ విత్తనాలే ఈ రోజు మహావృక్షాలై ఎంతో మంది వారిలాగా మహాగురువులే యావత్ ప్రపంచానికి ఆధ్యాత్మికతను బోధిస్తున్నారు హజ్రత్ ఖాజా మైనుద్దీన్ చిస్తీ ఒక పాదదేతో ఈ భారతదేశానికి సూఫీజం వచ్చింది ఇది సూఫీజం ఇటు ఇస్లాం ఏకేశ్వరోపాసనని బోధిస్తుంది హిందూయిజం సర్వేశ్వరవాదాన్ని బోధిస్తుంది అంటే ప్రతి దానిలో భగవంతుడు ఉన్నాడు ఇటేమో భగవంతుడు ఒకడే ఈ ఏకేశ్వరోపాసనకి సర్వేశ్వరవాదానికి ఒక మధ్య మార్గం ఈ సూఫీజం సూఫీ అనే పదం అరబిక్ వర్డ్ ఇది పవిత్రుడు అని అర్థం సూఫీ అంటే పవిత్రుడని ఎక్కడైతే పవిత్రం ఉందో అక్కడ అపవిత్రతకు స్థానం లేదు ఎక్కడైతే సత్యం ఉందో అక్కడ అసత్యానికి స్థానం లేదు ఎక్కడైతే ధర్మం ఉందో అక్కడ అధర్మానికి స్థానం లేదు అన్ని సద్గుణమైన వారు మాకు ఇన్ని సంవత్సరాల నుంచి ఇచ్చినటువంటి శిక్షణ ఇన్ని సంవత్సరాలు వారు ఇచ్చినటువంటి ఈ సూఫీ మన నర నరాల్లో సూఫీజం అంటే మన రక్తంలోనే ఎక్కించారు కాబట్టి మన బాధని కూడా దిగమించుకొని వారు ఏదైతే ఆశయంతో పనిచేశారో ఏదైతే లక్ష్యంతో పనిచేశారో జీవితాంతం 65 సంవత్సరాల వారి జీవితం అంతా అన్నదానం కోసమే జరిగింది అదే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం మాకు వేరే ఆశయాలు లక్ష్యాలు లేవు బాబా గారు ఏదైతే ఆశయమో అదే మన ఆశయం మేము జీవించుకున్నంతకాలం వారి ఆశయాన్ని కొనసాగించాలనే తపనతో పనిచేస్తున్నాం దీనికి మీ అందరి ఆశీస్సులు ఉండాలి మీరు ఆశీర్వదించండి బాబా గారి ఆశయం చివరి వరకు ఇది నెరవేరేటట్టు జీవనదిలగా సాగాలి మేము మా తర్వాత మా పిల్లలు మా తర్వాత మా పిల్లలు ఈ కార్యక్రమాన్ని నిరాటంగా కొనసాగేటట్టు మీరందరూ దీవించండి ఆశీర్వదించండి ఇది నిరాటంగా కలియుగ చివరికి పోతే వరకు ఇది జరగాలని నేను మనసారా కోరుకుంటున్నాను ప్రారంభమైంది ఇప్పుడు కొంతసేపు అన్నదాన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది సాయంత్రం హజ్రత్ బాబా హాజరా ఉలియా వారికి రాత్రికి శుద్ధి స్నానం చేయబడుతుంది చాదర్ ఎక్కించి మళ్ళీ రేపు హాజరా బాబా గారికి చిత్రపటాన్ని పురావీధుల్లో ఒక ప్రత్యేక వాహనంలో ఊరేగిస్తారు ఈ ఉత్సవ కార్యక్రమాన్ని ఈ ఫకీర్ మేళాతో ఈ బాజా భజంతులతో ఎంతోమంది కొన్ని వేల మంది భక్తుల జన బాబా గారి యొక్క జనవాహి భక్తుల యొక్క సమక్షంలో ఈ ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది విజయనగరంలో అన్ని వీధులు కూడా ఈ ఊరేగింపు జరిగిన తర్వాత మళ్ళీ హజరత్ బాబా హాజరా దర్గాకు వచ్చి మళ్ళీ చాదర కింద మళ్ళీ అన్నదాన కార్యక్రమం ఉంటుంది 15వ తారీఖు ఉరుసు సమాప్తి కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమాలన్నింటికీ మీరందరూ సహకరించాలని ఈ బాబా గారి యొక్క ప్రసాదాన్ని అందరూ స్వీకరించాలని ఈ కార్యక్రమం ఇటువంటి ఆటంకాలు లేకుండా హజరత్ బాబా హాజరా వలియా వారి దయతో వారి యొక్క గురువుగారి దయతో జయప్రదంగా కొనసాగాలని మీరందరూ ఆశీర్వదించాలని మీరందరూ దీన్ని సహకరించాలని కోరుతూ నేను వెళ్ళిపోతున్నాను అంత సుమారుగా దర్బార్ హజరత్ బాబా హాజరా వలియా గారి దర్బార్ నుంచి మేము 1 లక్ష మందికి ఆహార పదార్థాలు సమకూర్చాము మేము ఎంతమంది వచ్చినా మేము ఆహార పదార్థ ఆహారాన్ని బాబా గారి లంగర్ని అన్నతమణ జరపడానికి సిద్ధంగా ఉన్నాం సుమారుగా 40-50 వేల మంది వస్తారని మేము అంచనా వేస్తున్నాం అందుకే అంటే 2 సంవత్సరాల నుంచి కరోనా వల్ల 2 సంవత్సరాలు చాలా తక్కువ వచ్చారు కాబట్టి ఈ సంవత్సరం చాలా ఎక్కువ మంది వస్తారని మేము అనుకుంటున్నాం పర్లేదు ఎంతమంది వచ్చినా బాబా గారి భక్తులు వారిని సగౌరవంగా మేము ఆహ్వానిస్తున్నాం వారికి మా ఆతిథ్యం ఇచ్చి వాళ్ళకి సగౌరవంగా బాబా గారికి దర్శనం ఇప్పించి మరి వాళ్ళ వాళ్ళు ఇక్కడ పంపించి ఏర్పాటు చేశారు